రథసప్తమి పురస్కరించుకొని కంటోన్మెంట్ తిరువలగిరిలో కొలువుదీరిన సూర్యభగవాన్ వేడుకలు వైభవపేతంగా జరిగాయి. తెలంగాణలోనే ఏకైక దేవాలయమైన ఈ సూర్య భగవానుడికి తెల్లవారుజామున 4 గంటల నుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. 7 పండితులు మంత్రోచ్చరణల మధ్య సౌర హోమము జరిపారు. దేవాలయం చూడముచ్చటగా పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు సూర్యునికి గోధుమలు పూలార్చన నగలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. అమ్మవారు శ్రేష్టమైనటువంటిది, అలాగే ఈ మాఘమాసము సూర్యభగవానుడికి శ్రేష్టమైనటువంటిది. ఈ మాఘమాసంలో ప్రతినిత్యము సూర్యుని ఎవరైతే ఆరాధిస్తారో ఆ సూర్యుడికి అనుగ్రహాన్ని కలిగి వారు ఏ బాధలు లేకుండా సంపూర్ణ ఆయురారోగ్యతో ఆయుష్తో సంపూర్ణంగా దీర్ఘకాల జీవితాన్ని గడపగలుగుతారు అనమాట. అది విషయం సూర్యనారాయణ స్వామి విశిష్టత. అయితే ఈరోజు ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి పరదినాన్ని ప్రతి సంవత్సరము అద్భుతముగా వైభవంగా జరుపుకుంటూ సూర్య నమస్కారములు అరుణపారాయణ మహాసౌరపారాయణ జరుపుకుంటుంది. మహాసౌరపారాయణ అన్నటువంటిది విశేషంగా రోగ బాధలకు సంబంధించినటువంటిది. ఏ దేవత పూజ చేసినా ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యము ధనదాన సంపదలు అంటూ సంకల్పంలో ఉంటుంది. అయితే ఈ మహాసౌరములో మాత్రము విశేషముగా అన్ని రోగ బాధలే ఉంటాయన్నమాట. వాత పిత్త కఫ శ్లేష్మ భగంధరాది హృద్రోగ. మా తిరుమలగిరిలో పెద్ద ఎత్తున మా సూర్యభగవాన్ టెంపుల్ అందరం కూడా దర్శనం చేసుకున్నాం. గత 15-20 సంవత్సరాల సంతా కూడా ఇక్కడ నేను తప్పకుండా ప్రతి రథసప్తమి నాడు సూర్యభగవాన్ టెంపుల్ని దర్శనం చేసుకొని భగవంతుని ఆశీర్వాదం తీసుకొని పోతున్నా. ఏది ఏమైనా ఇక్కడ పెద్ద ఎత్తున మన తెలంగాణలోనే ఈ సూర్యభగవాన్ టెంపుల్ ఒకటే ఉన్నది. పెద్ద ఎత్తున ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడనే వస్తారు. చాలా పెద్ద ఎత్తున సాయంత్రం దాకా కూడా రాత్రి దాకా కూడా ఇదే లైన్ ఉంటుంది, పెద్ద లైన్ ఉంటుంది. భక్తులందరూ కూడా ఇక్కడ ఏది కోరుకున్నా ఏది చేసినా అన్నీ కూడా పూర్తయితే సాయంత్రం వరకు కూడా ఒక 50,000 మంది అని ఇక్కడ దర్శనం చేసుకొని పోతారని కోరుకున్నాను. సందర్భంగా ఈరోజు తిరుమలగిరి సూర్యదేవాలయం టెంపుల్ అందు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నార్త్ జోన్ డీసీపీ గారు కల్మేశ్వర్ సింగరావారు ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో, ఏసీపీ రామరెడ్డి బేగంపేట గారి ఆధ్వర్యంలో డివిజన్ ఫోర్స్ అంతా కూడా డ్రా చేయడం జరిగింది. బోయినపల్లి, బేగంపేట్, ఉమెన్ పోలీస్ స్టేషన్, బొల్లారం, తిరుమలగిరి సంబంధించిన మొత్తం 60 ఆఫీసర్స్, ఒక 3 ఇన్స్పెక్టర్లు, 8 ఎస్ఐలు, ఒక 50 కానిస్టేబుల్లు, ఉమెన్ కానిస్టేబుల్ కూడా ఇంక్లూడింగ్ అందరు వచ్చి, ట్రాఫిక్ వాళ్ళు కూడా ఒక 10 వచ్చింది. ట్రాఫిక్ ఎస్ఐ సిఐ గారు వాళ్ళంతా వచ్చి బారికేడ్లు ఏర్పాటు చేయండి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఈ ఆభరణాలు వేసుకొని వస్తుంది కాబట్టి ఈ మహిళలకు ఒక విజ్ఞప్తి, ఆభరణాలు వేసుకున్నప్పటికి కూడా కొంచెం వాళ్ళు బయట చెయ్యంగా లేదా దాచుకుంటే మంచిది. మా మఫ్టీ టీం క్రైమ్ టీంలు కూడా పెట్టాం, అంతా కూడా మేము నిఘా పెట్టాం. కానీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటే అసలు ఆభరణాలు కొంచెం తక్కువ మొత్తాలు వేసుకొని రావాలి. విలువైన వస్తువులు ఇంటికాడ పెట్టుకొని వస్తే మంచిదని మేము సలహా ఇస్తున్నాం. ఈ మధ్యాహ్నం వరకు క్రౌడ్ బాగుంటుంది కాబట్టి అన్ని ప్రికాషనరీ బందోబస్తు మేరేజ్ అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం. సాయంత్రం కూడా ఇదే విధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం.